కొంచెం మాట్లాడతా మ్యామ్ కి ఒక డైలాగ్. సో నేనైతే ట్రైలర్ చూసినా 10 మినిట్స్ లో 20 టైర్లు ఇప్పేయాలన్నావు కదా, సో మేడం ని చూడగానే నా గుండెలు కిటికీలు అయిపోయిన. సో అన్న నీకు నేను ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, బుజ్జిగాడి సినిమా చూసి చిట్టి కోసం నువ్వు ఎట్లయితే దోలానో నేను నీ కోసం దోలానా. ఇవాళ దినం ఇట్లా నేను చూస్తాను అనుకోలేనా. లవ్ యూ అన్న, నువ్వు అంటే చాలా ఇష్టం అన్న నాకు, నీ యాక్టింగ్ కానీ. అన్న గర్ల్ అయితే చేసుకుంటుండే, అన్న గర్ల్ అయితే చేసుకుంటుండే, అంతేం లేదన్న. సో అన్న నువ్వు అంటే చాలా ఇష్టం అన్న, పిచ్చి అన్నాను. బుజ్జిగాడు సినిమా యాక్టింగ్ అయితే నేను లేలే ఒక 300 టైమ్స్ చూస్తాను నేను, ఎందుకంటే డయాడ్ ఫ్యాన్ ప్రభాస్కి నేను. అలా యాక్టింగ్, మీ యాక్టింగే ఇష్టం అన్న నాకు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. లవ్ యూ అన్న. లవ్ యూ, లవ్ యూ. ఫిలో అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం కదా, మరి రియల్ లైఫ్లో మీకు ఏ హీరో అంటే ఇష్టం? నాకు అఫ్కోర్స్ అమితాబ్ బచ్చన్ గారు అంటే అందరికీ ఇష్టమే, నాకు చాలా ఇష్టం. బట్ నాకు బాగా బాగా పిచ్చి అంటే రజనీకాంత్ గారు. సో రజనీకాంత్ గారు అంటే మా ఇన్స్పిరేషన్. సో అలాగే మన ప్రభాస్ గారితో మీ రిలేషన్? ప్రభాస్ గారితోనా? చెప్పండి. యాక్చువల్లీ నేను మీది ప్రభాస్ గారికి కొన్ని చూశాను, చాలా 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 బాగా ఇంప్రెస్ చేస్తారు. థ్యాంక్ యూ. ఒకసారి డాడీ కూడా చూపించడం జరిగింది మీ ఒక వీడియో. సో చాలా బాగా చేశారు మీరు. యాక్చువల్లీ నాకు ప్రభాస్ గారు వాయిస్ యాస్టీజ్ దింపడం కూడా వచ్చు. వేరే ఇదేంటి, హిందీ మలయాళం తమిళ ఆయన బిజీగా ఉంటే కొద్దిగా డాడీ చెప్పి నేను డబ్బింగ్ ఇచ్చేద్దాం. మీరు చెప్తే హీరోయిన్ మీరు మనకొల పోలేనా అండి? మనకొల పోలేనా అన్న? చెప్పు కాదా, ఎందుకు తీసుకొస్తారన్న ప్రమోషన్లకి? ఎందుకు తీసుకొస్తారు అసలు? ప్లీజ్ యు గో అండి. బట్ యు ఆర్ రియల్లీ బ్యూటిఫుల్, ఇట్స్ జస్ట్ ఎ జోక్, డోంట్. సేమ్ అంతే, సేమ్ కులం, మన కులమే అని చెప్పాను. మన కులమే, మన కులమే, మన కులమే. అంతే, నాకు తెలుగు అర్థమవుతుంది. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, కానీ నేను మాట్లాడలేను, బట్ ఐ అండర్స్టాండ్. ఓకే మేడం, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ మేడం, బికాజ్ యు ఆర్ మన కులం.